తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుస్మ మధు మాలల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలంగాణ మాల మహానాడుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుస్మ మధు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అంబేద్కర్ భవన్లో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంబాల రాజేష్ అధ్యక్షతన ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహా నాయకులు మాట్లాడుతూ మాలల సంక్షేమం అభివృద్ధి కోసం మాల మహానాడు నిరంతరం పనిచేయాలని ఆకాంక్షించారు. గత కొంతకాలంగా మాలల సంక్షేమం కోసం మాలల అభివృద్ధి కోసం నిరంతర సేవ చేస్తున్న కుస్మ మధును రాష్ట్ర యోజన అధ్యక్షుడు ఆసాది మధును మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కంబాల రాజేష్ను దుశ్శాలువతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుస్మ మధు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన కొనియాడారు. మాలల సమస్యలపై రాజు పడే ప్రశ్నే లేదన్నారు. మాలలంతా తమ పిల్లలను బాగా చదివించుకుని ఉన్నత స్థాయిని నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గోషిక రమేష్, కీస రాజేశం, అంగురి సుభాష్, సుంకిత సమ్మయ్య, పుట్ట శేఖర్, వేముల గోపాల్, సిద్దిక్ నందు, పంబాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నాయకులు మాకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుస్మ మధుసూదన్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా కుంబాల రాజేష్ గారికి పదవులు ఇచ్చే సందర్భంగా ఈరోజు పట్టణ వాసులు మా యొక్క కృషిని, మా యొక్క ఎదుగుదలను, అభివృద్ధిని సహకరిస్తూ సంతోషిస్తూ మేము మీ వెనుక ఉన్నామంటూ ఈ యొక్క సన్మాన సత్కార కార్యక్రమం చేసినందుకు వీరికి మా యొక్క రాష్ట్ర నుండి మాల మహానాడు అందరూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ కుస్మ మధుసూదన్ గారికి, అలాగే యువజన అధ్యక్షునిగా ఎన్నికైన ఆసాది మధు గారికి, జిల్లా అధ్యక్షుని ఎన్నికైన అంటే కుంభారాజేష్ నాకు, బెల్లంపల్లి పట్టణ మాల మహానాడు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ భవన్లో ఘనంగా సన్మానించినారు. ఈ యొక్క సన్మానానికి గౌరవ కౌన్సిలర్ గోషిక రమేష్ అన్న గారు, సీనియర్ నాయకులు సమ్మన్న గారు, పుట్ట శేఖర్ గారు, అంగూరి సుభాష్ గారు, గీస రాజేశం గారు, మిగతా పంబాల శ్రీనివాస్ గారు, ఇలా టోటల్ ఎవరైతే ఇదివరకు కమిటీలో స్ట్రాంగ్ గా యాక్టివ్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మా అందరికి కూడా సన్మానం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము గత 5 సంవత్సరాలుగా ఈ పట్టణ నాయకత్వంలో పనిచేసినాము. మాలను సంఘటితం చేస్తూ మాల సంక్షేమానికి మేము మా సేవలను అందించాము. మా సేవల్ని గుర్తించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఈరోజు మా మీద, మా భుజస్కంధాల మీద మాకు ఈరోజు అధ్యక్ష పదవి, అందుకు ప్రధాన కార్యదర్శి యూత్ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవిని మేము ఒక బరువుగా భావిస్తా ఉన్నాం. బాధ్యతగా తీసుకొని మాల సంఘాన్ని మంచిర్యాల జిల్లాలో 18 మండలాలలో కమిటీలు వేసి సంఘాన్ని బలోపేతం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.